విజయనగరం జిల్లా చీపురుపల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 23వ జాతర సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. ఆలయ చైర్మన్ ఇప్పిలి గోవింద మంత్రికి వస్త్రాలు అమ్మవారి ఫోటోను అందజేశారు. దీనిలో భాగంగా మాజీ పార్లమెంట్ సభ్యులు బొత్స సత్యనారాయణ, సతీమణి బొత్స జాన్సీ మాట్లాడుతూ ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని, అమ్మవారి కృపకు భక్తులందరూ పాత్రులు కాగలరని ఆమె అన్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు వచ్చి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజాప్రతినిధులకు, రాష్ట్రం అభివృద్ధికి ఎల్లప్పుడూ ఉండాలని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు వల్లిరెడ్డి శ్రీనివాసరావు, ఇప్పిలి అనంతం తదితరులు పాల్గొన్నారు. తో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి జాతరని 3 రోజులు మనందరూ కూడా భక్తులు భక్తి శ్రద్ధలతోనే ఇక్కడికి వచ్చి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారి తాలూకు దర్శనం చేసుకొని అమ్మ తాలూకు ఆశీస్సులు ఎక్కడైతే ఉంటాయో సుఖ సంతోషాలకు నిలయంగా ఉంటుంది. పాడి పట్టిన సౌభాగ్యానికి ఆమె పెట్టిన పేరు ప్రతి ఇంటికి కూడా ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని ఇస్తుంది. అటువంటి భాగ్యం కోసం ప్రతి ఒక్కరు కూడా ఇది చూసిన వారికి, విక్ చేసిన వారికి అమ్మ తాలూకు ఆశీస్సులు ద్వారా మరింత అందరికి కూడా అన్ని ప్రాంతాల వారికి అందాలని, సుభిక్షంగా ఉండాలని, ఈ రాష్ట్రం కూడా అన్ని విధాలుగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమాలు అనేక చేస్తున్న వారికి మరింత ఉత్సాహాన్ని, శక్తిని, కొత్తగా వచ్చిన ప్రజాప్రతినిధులకు కూడా అటువంటి మంచి శక్తిని కూడా ఎత్తి ప్రజలతో మమేకమై అమ్మవారి తాలూకు అనుగ్రహంతో ప్రతి గ్రామం కూడా మరి ఎంతో వికాసవంతంగా ముందుకు వెళ్ళాలి, సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని ప్రార్థిస్తూ అమ్మ తాలూకు ఆశిస్తుంటారని మరొకసారి మీ ద్వారా అందరికి కూడా అమ్మవారి తాలూకు పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.